చివరగా శాస్త్రి గారు, శాస్త్రి గారు ఎన్నికలు వస్తాయని అని చెప్పి చెప్పకనే చెప్పారు అని అనేది మీరు అంటున్నారు. ఒకవేళ వస్తే టీడీపీ కూడా సంసిద్ధం కావాలి అని అనేది చెప్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సంసిద్ధంగా ఉంది, 175 మెంబర్స్ కూడా టికెట్లు అంతా రెడీగా ఉన్నారు అని. ఒకవైపు ఏ ఒక్కరిని కూడా వదులుకోను అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యేలకు చెప్పారు. గతంలో ఏమో ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించారు, వాళ్ళని బెదిరించారు, లేదంటే మీకు అందరూ కూడా ఫెయిల్ మార్కులు వచ్చినాయి అని చెప్పారు. ఈసారి అలాంటి వాతావరణం లేదు కదా, చాలా కార్డియల్గా జరిగింది. ఏంటంటే తెలంగాణ ఎన్నికలతో పాటే వస్తాయి అనుకుంటారా? మారుతున్న డైనమిక్స్, మారుతున్న డైనమిక్స్ లో ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ రిజల్ట్ చూసిన తర్వాత ఎఫిషియన్సీ, ఎనర్జీ ఎఫెక్టివ్నెస్ ఈ మూడు ఎంత రకాలుగా ప్రయత్నించినా అందులో ఎక్కడో తేడా కొట్టింది. ప్లస్ అన్నిటికంటే క్రూషియల్ స్ట్రాటజికల్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అందులో అనురాధ్ గారిని ఎక్కడ ఉంది చూసారా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ ఫర్ సీఎం, పర్సనల్లీ సీఎం, అండ్ హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది వైఎస్ఆర్సీ. సో ఆ సెట్ బ్యాక్ ని ఆయన అర్థం చేసుకుని ఆయన డైనమిక్స్ మార్చుకుంటున్నాడు. సీ ప్లీజ్ అండర్స్టాండ్, ఈ ఎమర్జింగ్ డైనమిక్స్ ని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. వీ కెన్ క్రిటిసైజ్ హిమ్. ఆయన ఏం చేస్తున్నాడు, ఎమర్జింగ్ డైనమిక్స్ అంటే ఈ పరిస్థితులు అప్పుడు అలా బిహేవ్ చేశాడు, ఇప్పుడు ఒకవేళ అనురాధ్ గారు నెగ్గకపోతే, వీళ్ళు అలా టికెట్ వాళ్ళ క్యాండిడేట్ పెట్టకపోతే ఆ డైనమిక్స్ వేరేగా ఉండదు, ఆ స్పీచ్ వేరేగా ఉండదు. సో ఈ స్పీచ్ ఎందుకు వచ్చిందంటే ఇది ఇది జరిగిన వాళ్ళ. సో అలా వచ్చినంత మాత్రాన మీరు భయపడిపోయారు, ఆయన భయపడిపోట్ల, ఆయన ఆయన ఈజ్ అడాప్టింగ్ ది డైనమిక్స్. సో మై స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో చెప్పేది ఏంటంటే, డైనమిక్స్ అడాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక నాయకుడికి డైనమిక్స్ ఎమర్జింగ్ డైనమిక్స్ ని అడాప్ట్ చేసుకోవాలి, చాలా ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకోవాలి. అది ఆయన చేసుకున్నాడు అన్నాడు. మీరు ప్రిపరేషన్ లేదంటే, మా దీపక్ రెడ్డి గారు ఎక్కడో నన్ను తప్పుగా తీసుకున్నాడు, నేను ప్రిపరేషన్ లేనది ఇన్ ఏ స్ట్రాటజికల్ వే, ఇన్ ఏ స్ట్రాటజికల్ వే. మీరు ఇంకా 400 డేస్ మీ పేరేంటి ఆయన 400 డేస్ పాదయాత్ర, లాంగ్ రాత్రి, మీ ఫోకస్ అంతా ఒక పాదయాత్ర మీదకి వెళ్ళిపోతారు. 175 కన్స్టిట్యుయెన్సీస్ మీరు వెళ్ళట్లా, మీరు ఏమనుకున్నారంటే 400 డేస్ ఆ యాత్ర వెళ్తుంది అనుకుంటున్నారు. అది కనీసం 100-150 దగ్గర వచ్చేటోడికి ఎలక్షన్ అయిపోయి కొత్త కొన్ని కూడా వచ్చింది. మీకు అది అర్థం అవ్వట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, ది కాన్సెప్చువల్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది టైమ్, ద కాన్షియస్ ఆఫ్ టైమ్, బికాస్ ది జగన్మోహన్ రెడ్డి ఈస్ ప్లేయింగ్ విత్ ది కాన్షియస్ ఆఫ్ టైమ్ అండ్ ద కాన్షియస్ ఆఫ్ టైమ్ విత్ అవైలబుల్ ఫోర్స్. ఆయనకున్న అవైలబుల్ ఫోర్స్ ని ఆయన ఏకీకృతం చేసుకున్నాడు, అంటే దగ్గర తెచ్చుకున్నాడు. అంటే ఏంటి, నాకు ఆయనకి అర్థమైపోయింది, ఇట్స్ క్లియర్. నేను ఇంకా వాళ్ళని భయపెట్టడం కానీ, వాళ్ళని గట్టిగా ఏదైనా అండం కానీ అవసరం నాకు లేదు. నా స్ట్రెంగ్త్ వాళ్లే, వాళ్ళని నా స్ట్రెంగ్త్ గా నేను తీసుకోవాలి, వాళ్ళతోనే నేను దానికి వెళ్ళాలి అనే పద్ధతిగా ఆయన ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. బట్ మీ అనాలిసిస్ మీరు చేసుకుంటే, దీపక్ రెడ్డి గారు ప్లీజ్ అండర్స్టాండ్ వేర్ ఆల్ యువర్ ఫోర్సెస్ ఆర్ బీన్ ప్లేస్డ్, Where is your strengths to 175? Nerada mimmalu criticize cheyatla, mimmalni meelo aa importance in meeku ardham ayyatattu cheptunna. Aa 175 constituency lo meer 150 days ante ippudu manam mem expect mem anukunna, nenu anukunnadu kadamma, that is the situation analysis force. Ayin cheppina saranthan nenu ganaka principal narration lo chuste, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మాక్సిమం జూన్ లో డిజాల్వ్ చేసి వెళ్తాడు అనేది స్పష్టంగా కనబడిపోతుంది. అది స్ట్రాటజికల్ నేరేషన్, అది మీ చంద్రబాబు నాయుడు గారికి బాగా అర్థం అవుతుంది. ఆయన చూస్తే కనుక ఆయన చూస్తే చెప్పేస్తాడు మీకు, ఇక ఈయన చెప్పే శాతి గారు చెప్పారు కరెక్టే. సో మీరు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఎందుకు 175 మీరు ప్రిపరేషన్ ఉండాలి. ఆయన మాట చేయడారు, ఆయన 175 డిక్లేర్ చేయడం, ఆయన డిక్లేర్ చేయడం కాబట్టి ఆయన ఎలక్షన్ వెళ్తున్నాడు. మరి మీరేం చేస్తున్నారు, మీరు 175 డిక్లేర్ చేయండి, లేదా మీరు ఏదైనా పొలిటికల్ సెటప్ లో మీరు ఇంకెవరితోనైనా కలిసి ఉంటే వారితో కలిసామన్నట్టుగా చెప్పండి. దాని అర్థం ఇప్పుడు మీకు ఇంకోషన్ చెప్పనా, ఇప్పుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ వచ్చింది దీనికేనేమో, నాకు తెలుసు అది ఏంటది ఏంటి ఏమంటారు. మీరు అర్థం చేసుకోండి శాస్త్రి గారు, క్లారిటీ
బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో శకుడి పాత్ర వహిస్తుంది, అందువల్ల ఇమీడియట్ క్లారిటీ రావటం లేదు. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు. ఎస్, అండ్ థ్యాంక్ యూ శాస్త్రి గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు మహా డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఎన్నికలు ముందస్తు రావు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేసినప్పటికీ, ఆ సమావేశంలో ఆయన ప్రసంగించిన తీరు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఇచ్చిన దిశానిర్దేశం, ఇవన్నీ చూస్తే అతి త్వరలోనే ముందస్తు ఎన్నికలు ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయని అనేది మహా డిబేట్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు